cut. So please wait for some time. I am discussing some content, another moolyamu. Okay. So other moolyamu is ee tomi amshalallo vishwasamu sammanamu snehamu mamata vatsalyamu shraddha gauravamu krutagnyata prema. My suggestion to all of you is, let us stick to the questions related to the content or understanding of the content, number one. Then we will benefit a lot from the workshop. Now I am discussing this fourth one, mamata. Okay, mamata ki manam inkedanna meaning pettukunindochu, but please try to listen from the point of view of what I am trying to explain. Mamata ante human being is a coexistence of body and self. Okay. అయితే నాకు సంబంధించిన వాళ్ళకి భౌతిక సౌకర్యాలు సమకూర్చడాన్ని మమత అంటామండి. నాకు సంబంధించిన వాళ్ళకి భౌతిక సౌకర్యాలను సమకూర్చడాన్ని మమత అంటాం. మమత అంటే అది ప్రొవైడింగ్ ఫిజికల్ ఫెసిలిటీస్ టు మై రిలేటివ్స్ ఈజ్ కాల్డ్ మమత, దట్ ఈస్ కేర్. మై సెల్ఫ్ అండ్ మై పీపుల్, దట్ ఈస్ కాల్డ్ కేర్. రైట్, ఇప్పుడు ఏమైందంటే మమత అనేది ఓవర్ఫ్లో అవుతుంది ఇంట్లో. ఇలా చాక్లెట్ అడిగితే డబ్బా కొనిచ్చేసాం, రైట్, అన్నీ కొనిచ్చేస్తున్నాం, సామాన్లు, వాచ్, సైకిల్, ఆల్ అన్ని సామాన్లు కొనిచ్చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటి? టైం ఇవ్వట్లేదు. ఓకే, ఏమైంది అక్కడ ప్రాబ్లము? వాత్సల్యం లోపించింది. వాత్సల్యము అంటే టు గైడ్, టు గైడ్. వాత్సల్యము ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ సెల్ఫ్, మమత ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ బాడీ. ఇప్పుడు ఏమైందంటే బాడీకి కావాల్సిన అవసరాలను తీర్చి అన్నీ చేసేసాం అనుకుంటున్నాం. వీఆర్ ఫీలింగ్ లైక్ దట్. వాట్? వస్తువులు ఇచ్చేసి అన్ని ఇచ్చేసామనుకుంటున్నాం. సో దెర్ ఆర్ పీపుల్, మీన్స్ పేరెంట్స్ హూ డిస్కస్ విత్ మీ, ఓకే, అన్నీ చేసిన తర్వాత కూడా మా పిల్లలు ఇలా తయారయ్యారు. ఓకే, ఐ ఆస్క్ దెమ్ ఏం చేశారండి, చాలా చేసామంటారు. ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు చెప్పండి అని అంటే అని ఇది ఇచ్చాము, అది ఇచ్చాము, ఫీజులు కట్టాము, అది అన్నీ ఇచ్చాము. సో అదంతా మమత కిందికి వచ్చిందండి. వాట్ దే హ్యావ్ నాట్ గివెన్ ఈజ్ వాత్సల్యం. వాత్సల్యం ఇవ్వలేదు, మమత ఇచ్చారు. రైట్, వాత్సల్యము ఈజ్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ సెల్ఫ్, మమత ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ బాడీ. ఓకే, మమత ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ బాడీ, వాత్సల్యం ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ సెల్ఫ్. ఐఎమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. ఇందాక ఎవరు అడిగారు చూడండి, థియరీ అవుతుంది ఎగ్జాంపుల్, అది కావాలి ప్రాక్టికల్ అని. ఐఎమ్ గివింగ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ మై పర్సనల్ లైఫ్ ఓన్లీ. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు మమత అండ్ వాత్సల్యం. నేను లైక్ ఏమంటారు, పని మీద నేను వేరే వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటానండి. ఐ ట్రావెల్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ గో టు ఢిల్లీ. So I am in some committees in Delhi, say NDMA is one committee, so there are many other committees. So nenu ekkadakanna velthunnappudu intlo cheppi vellala cheppakunda vellala? Cheppi vellale. So bharya, talidandrulu, pillalu. So okka sari velthunanu, velletappudu bharyaku cheppanu velthunanu ani. So eppudu vastarandi ani adigindi, rendu rojulu avutayani. Is okay to her. Then my parents ki cheppanu. Okay, సో జాగ్రత్త నాన్న అని దే టోల్డ్ మీ. దెన్ ఢిల్లీ వెళ్తున్నాను రా అని మా అబ్బాయికి చెప్పాను, ఇద్దరు పిల్లలు నాకు. సో మా పెద్ద అబ్బాయితో జరిగిన కన్వర్జేషన్ ఐఎమ్ డిస్కసింగ్. సో ఢిల్లీ వెళ్తున్నాను రా, హీ ఆస్డ్ ఎందుకు వెళ్తున్నావు, మీటింగ్ ఉందిరా అని. ఏం మీటింగ్ ఉంది అని? ఎన్డీఎంఏ మీటింగ్ ఉందిరా అని. ఎన్డీఎంఏ అంటే ఏంటి అని? ఓకే, ఎన్డీఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. So then he started asking all four questions. What is national? What is disaster? What is management? And what is authority? He is asking questions. So when somebody is asking these questions like this, we usually get angry. Okay, ఏంటి ఇది? అప్పుడు భార్య మీద అరుస్తాము, ఇంకెవరు మిన్నో ఏదో చేస్తాము, ఆల్ దీస్ థింగ్స్. ఏంటి ఇది, పిల్లల్ని ఇలా తయారు చేస్తున్నాం, అది ఇది. సో దెర్ ఇస్ సమ్ స్లైట్ అమౌంట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఇన్సైడ్ అస్. వి యూజువలీ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్? నౌ వై మై సన్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు నో ఆర్ జస్ట్ లైక్ దట్? To know, right? My son wants to know. So I am giving some related example. My son, when he was studying in LKG school, lo aithe vaalla teacher vanni address nerchukoni ramman cheppindi teacher. So my address, home address, is quarter number 4, IIIT campus, Gachiboli, Hyderabad. So maa abbayi dani sariga cheppatledandi, quarter number 4, Hyderabad, Gachiboli, IIIT. Then in the next breath he was telling quarter number 4, IIIT, హైదరాబాద్, గచ్చిబౌలి. సో ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ ద సీక్వెన్స్. సో నేను వాడు పడుతున్న అవస్థ చూసి నేను ఏం చేశానంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను మా అబ్బాయికి. సో రాశాను ఇట్లా,
మా అబ్బాయి పేరు గణేష్ అండి. గణేష్ క్వార్టర్ నెంబర్ 4 ఎక్కడుంది అని అడిగాను. దెన్ హీ సెడ్ ట్రిపుల్ ఐటీలో ఉంది. ఐ డ్రాన్ వన్ సర్కిల్. ట్రిపుల్ ఐటీ ఎక్కడుందిరా అని అడిగాను. సో దెన్ హీ సెడ్ గచ్చిబౌలి. సో గచ్చిబౌలి ఎక్కడుంది అంటే హైదరాబాద్లో. ఇది సో ఈ సీక్వెన్స్ రాసేటప్పటికి వాడికి అర్థమైపోయిందండి ఏంటి అడ్రస్ అంటే ఇది కాన్సెప్ట్ అని. అడ్రస్ అంటే ఇది కాన్సెప్ట్. సో దెన్ హీ వాస్ టెలింగ్ క్వార్టర్ నెంబర్ 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్. దెన్ హీ అండర్స్టూడ్ క్లియర్, అండర్స్టూడ్ వెరీ వెరీ క్లియర్లీ. సో ఏదైతే మనము వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటామో అది వాళ్ళకు అర్థమైతే మనలోపల కలిగే ఫీలింగ్ని వాత్సల్యం అంటాం. వాత్సల్యం మీన్స్ దట్. సో ఏంటి అడ్రస్ అనే కాన్సెప్ట్ అర్థమైంది, దట్ ఈస్ కాల్డ్ సాక్షాత్కారం. అడ్రస్ అర్థమైపోయింది కదా, ఎవరికి అర్థమైంది? మా అబ్బాయికి అర్థమైపోయింది. సో వాడు అటు ఇటు తిరుగుతున్నాడు ఏమని, క్వార్టర్ నెంబర్ 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్ అని. ఇంకా వాడికి ఏమీ ప్రాబ్లం లేదు, ఇంకా హీ ఈజ్ కాన్ఫిడెంట్ దట్ హీ కెన్ రైట్ దట్. సో ఆ టైంలో వైఫ్ని పిలిచి చెప్పాను, పిల్లలకి ఇలా చదువు చెప్పాలి అని. సో వాట్ హ్యాపెండ్, ఈ చిన్న డామినేషన్ కూడా ఐ డోంట్ వాంట్ టు లీవ్. సో ఐ వాంట్ దట్ డామినేషన్. ఏంటంటే ఐ కెన్ టీచ్ బెటర్ దాన్ యూ. ఓకే, సో యూజువలీ మై వైఫ్ హ్యాస్ టేకన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీచింగ్ మై కిడ్స్ రైట్. సో ఐఎమ్ డూయింగ్ సమ్ అదర్ థింగ్స్, సో షీ హ్యాస్ టేకన్ రెస్పాన్సిబిలిటీ. బట్ నువ్వు తీసుకున్నావు రెస్పాన్సిబిలిటీ, కట్ నాది నీకంటే బెటర్ అని. సో వీ డోంట్ రియలైజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెరీ ఈజీలీ. ఇప్పుడు మా అబ్బాయి కనుక ఈ అడ్రస్ రాసి ఒకవేళ తప్పు రాసి వాడికి తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, వాట్ మై వైఫ్ టెల్స్? నాన్న చెప్పాడు కదరా ఎంత మంచి మార్కులు వచ్చాయి నీకు చూడు అని. ఈ ఫైట్ నడుస్తూ ఉంటుందా లేదా? దట్ ఈజ్ వాట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, అండర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద అదర్ పర్సన్. వీ హ్యావ్ టు రియలైజ్ దిస్ అండర్ ఎవాల్యుయేషన్ ఈస్ దేర్ ఇన్ ఫ్యామిలీ. ఎనీవే ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ద ఎగ్జాంపుల్. మా అబ్బాయి అటు ఇటు తిరుగుతున్నాడు, తిరుగుకుంటూ తిరుగుకుంటూ మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆ సర్కిల్స్ అన్నీ చూశాడు. చూసిన తర్వాత హీ ఆస్డ్ వేర్ ఈజ్ హైదరాబాద్ నాన్న అని. దెన్ ఐ హ్యావ్ టు డ్రా వన్ మోర్ సర్కిల్ ఆంధ్రప్రదేశ్. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్? ఇండియా. వేర్ ఈజ్ ఇండియా? ఓకే. వేర్ ఈజ్ ఏషియా? అర్త్. వేర్ ఈజ్ అర్త్? దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఏంటి, ఎవ్రీబడి వాంట్స్ టు నో ఎవ్రీథింగ్. యు ఆర్ ఆస్కింగ్ దట్. ఓకే, ఎవ్రీ పర్సన్ వాంట్స్ టు నో ఎవ్రీథింగ్. వీఆర్ నాట్ స్పెషల్ రైట్. సో ఇఫ్ యూ స్టార్ట్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ దెన్ పీపుల్ విల్ ఆస్క్ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్. వేర్, వై, వై ఐఎమ్ దేర్, ఓకే, వై దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. దిస్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్. వీ ఆర్ నాట్ సో స్పెషల్ రైట్. ఎవ్రీ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఇన్ దట్ ప్రాసెస్ మై సన్ వాజ్ ఆస్కింగ్ వై ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ. ఐ టోల్డ్ మీటింగ్. దెన్ హీ ఆస్డ్ వాట్ మీటింగ్, ఎన్డీఎంఏ, వాట్ ఈజ్ ఎన్డీఎంఏ, ఆల్ దీస్ క్వశ్చన్స్ మై సన్ ఈజ్ ఆస్కింగ్ రైట్. సో ఐదర్ నాకు కోపం వస్తుంది, కోపం రాగానే వాడికి తెలుస్తుంది అరే కోపం వస్తుంది, కంట్రోల్ తప్పుతాడు, ఇప్పుడు అడగొద్దు అని రైట్. బట్ వాట్ వి యూజువలీ డూ, ఓకే, మీటింగ్ ఉందిరా అని. ఏం మీటింగ్ ఉంది అంటే అరే ఢిల్లీ నుంచి నీకు జీన్స్ కొనుక్కొస్తానా అని చెప్పేస్తాం రైట్. అంతే కదా. ఇక్కడ ఏ జరిగిన డేంజర్ ఏంటంటే, మై సన్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సెల్ఫ్. ఐ కన్వర్టెడ్ దట్ ఇన్ టు జీన్స్ విచ్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ బాడీ. సో వాత్సల్యం కావాల్సిన దగ్గర మమతని ఇచ్చాను రైట్. వాత్సల్యం కావాల్సిన దగ్గర ఏమిచ్చాం? మమతని ఇచ్చాం. ఇది జనరల్గా చేస్తూనే ఉంటాం, వందల వేల సార్లు చేస్తూ ఉంటాం ఇంట్లో. సో మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత నేను బెంగళూరు వెళ్తున్నానంటే ఏ క్వశ్చన్ అడగడు, నాకేం తెస్తావని అడుగుతాను. అట్ మనం ఏమనుకుంటాం అప్పుడు, సొసైటీని చూసి చెడిపోయాడు. నో, వాళ్ళు ఎవరిని చూసి చెడిపోలేదండి, మనం చూసే చెడిపోయారు. ఓకే, మన వల్లనే అంత జరిగేది. సో ఇంట్లో వాతావరణం అనేది క్లియర్గా కరెక్ట్గా ఉండాలండి. అంటే వాత్సల్యం అనేది ఉండాలి. వాత్సల్యం లోపించిన పిల్లలు వాళ్ళే వ్యసనాలకు అలవాటు పడతారు. ఇంట్లో వాత్సల్యం లోపిస్తే వ్యసనాలకు అలవాటు పడతారు. ఈ వ్యసనాలకు అలవాటు పడడం అనేది బయట నుంచి వచ్చేది కాదండి, బయట నుంచి కేవలం ఇన్పుటే వచ్చింది. బట్ హౌ టు ప్రాసెస్ దట్ ఇన్పుట్ అనేది శిక్షా సంస్కారంలో లేదు రైట్. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. బయట నుంచి వచ్చే ఇన్పుట్కి ఎలా ప్రాసెస్ చేయాలనేది లేదు. అర్థమైంది కదా? మీరు బయటికి వెళ్ళండి, అందరికీ ఇది అవ్వదు, జలుబు చేయదండి. కొంతమందికే జలుబు చేస్తుంది. ఎవరికి చేస్తుంది? ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళకే చేస్తుంది. అలానే వాత్సల్యం సరిగా ఉంటే దే విల్ నాట్ గో ఇన్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్. ఎవరికైతే వాత్సల్యం లోపిస్తుందో, ఏ ఇంట్లో అయితే వాత్సల్యం లోపిస్తుందో అలాంటి వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో నో, లెట్ ఇస్ నాట్ బ్లేమ్ సొసైటీ డైరెక్ట్లీ. సొసైటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్యామిలీస్ రైట్. సొసైటీ బాగలేదంటే ఫ్యామిలీస్ బాగలేవు, ఫ్యామిలీస్ బాగలేవు అంటే ఇండివిజువల్స్ బాగలేరు. ఏ ఇండివిజువల్ దగ్గర స్టార్ట్ అవ్వాలి మనం? మన దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం మన దగ్గర స్టార్ట్ అవ్వకుండా మిగతా అంతా సెటరైట్ చేద్దామంటే కుదరదు కదండి.
సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వన్ మమత వాత్సల్యము. ఇప్పుడు ఏమైందంటే మ్యారీడ్ కపుల్లో కూడా అలానే తయారైంది. ఏంటి, ఈచ్ వన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ట్రయింగ్ టు ప్లీజ్ ఈచ్ అదర్ బై గిఫ్ట్స్, రైట్? గిఫ్ట్ అంటే ఏంటి, నాకు మీతో సంబంధం ఉంది అన్నదాన్ని, ఆ సంబంధాన్ని వ్యక్తపరచడానికి ఒక సంకేతం అండి గిఫ్ట్. ఓకే, ఇప్పుడు ఏమైందంటే గిఫ్ట్ పెరుగుతుంది, ఫీలింగ్ పోయింది, గిఫ్ట్ సైజ్ పెరుగుతుందండి. ఓకే, ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ లేదు, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అంటే ఏంటి, సైజ్ ఆఫ్ ద గిఫ్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సపోజ్ ఇఫ్ యూ గివ్ స్మాల్ వన్ దెన్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ రిలేషన్షిప్. ఓకే, యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ముందైతే చాలా చూసేవాళ్ళు నన్ను, ఇప్పుడైతే టైమే లేదు మీకు. ఓకే, సో మెనీ థింగ్స్ కమ్, అవన్నీ రావడానికి కారణం ఇదేనండి, వాత్సల్యం లోపించింది ఇంట్లో. ఇంట్లో వాత్సల్యం లోపించింది ఏంటి, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ద సెల్ఫ్ ఆఫ్ ద అదర్ పర్సన్, వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఫెసిలిటీస్ ఫర్ ద అదర్ పర్సన్ అండ్ మేక్ ద అదర్ పర్సన్ హ్యాపీ. ఓకే, సో నో ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఓకే, హీ ఆర్ షీ ఈజ్ టేకింగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఆఫ్టర్ దట్ దట్ పర్సన్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ వాట్ డూ యూ వాంట్? Want to spend more time with your husband or you want the jewelry which your husband is bringing? You want to spend more time with your wife or something else? Right? What is required? Spending time? Right? Dantlo quality peragala lekapothe ee gift lu peragala? Illu chuste telustundi museum laga tayarayindi illu. Okay, enni vastulu vachina pettukodaniki jagaledu. Manam rendu adugulu nadusthe edo oka samanaku tagulutunnam. Avuna kadandi? You take two steps in your house, you will touch one thing, right? That many facilities are there at home, but still we are not happy. Why? Because vatsalyam lopinchindi, vatsalyam lopinchindi, and slowly our modernity is creating ni account, na account, mana account, bank. Okay, your account, my account, our account, right? So all these calculations are coming. Why they are coming? Because of vatsalyam, lack of vatsalyam. Now upbringing of children. When in the upbringing of children, ముందు ఎలా అంటే కేజీ టు పీజీ కాన్సెప్ట్ ఉండేదండి. కేజీలో స్కూల్లో వేయండి, పీజీలో తీసేసుకోండి అని హాస్టల్స్. ఇప్పుడు అలా కాదండి, క్రెడిల్ టు గ్రేవ్ అయిపోయింది. ఓకే, సో పెళ్ళెందుకు, పిల్లలు ఎందుకు సీవీలో రాసుకోవడానికి, సీవీలో రాసుకోవడానికి పెళ్ళయిందా, ఎస్, పిల్లలు ఉన్నారా, టిక్ టిక్, టూ కిడ్స్ ఆర్ దేర్. బట్ వాట్ ఈజ్ ద రిలేషన్షిప్ విత్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్? దెర్ నథింగ్. ఇప్పుడు వస్తువులు ఎంత కావాలి? ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో ఇద్దరు పనిచేస్తున్నారు, అంటే ఎసెన్షియల్లీ ఒక మనిషి మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు? ఇప్పుడు ఒక్కరన్నా ఇద్దరు అంతేనా? ఓకే, ఆ వాళ్ళకి కావలసిన భౌతిక సౌకర్యాలు తెలుసుకోగలుగుతామా లేదా? తెలుసుకోగలుగుతాం. దానికి ఎన్ని తంటాలు పడుతున్నామండి, పొద్దున్నుంచి రాత్రి వరకు. ఓకే, పని చేసి 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 మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రేపేం పని చేయాలో ఆలోచించి. Okay, so we are simply forgetting the sweetness of our life, family life, right? Ivanni chesi malli happiness gurinche kada, that is not there in our hands, right? That is not there in our hands. Ippudu em ayindi, parents ippudu talidandulu pillalaki mamata icharu vatsalyam ivvaledu, pillalu kuda malli talidandulaku mamatane isthunnaru vatsalyam ivvatledu. Ela vallaku undadaniki illu, intiki rent kattesaru, దాని తర్వాత వాళ్ళకి అంటే కావాల్సిన ఫుడ్ ఇచ్చారు, మందులకు డబ్బులు ఇచ్చారు, మాట్లాడరు కానీ అంతే కదా, మాట్లాడరు. సో వాళ్ళు వీళ్ళకి మమత ఇచ్చారు, వీళ్ళు వాళ్ళకి మమత ఇచ్చారు, అయిపోయింది. సో ఈజ్ ఇట్ ద సొసైటీ వీ వాంట్? ఎక్కడ స్టార్ట్ కావాలి, రైట్? ఎక్కడ స్టార్ట్ కావాలి? సో ఇప్పుడు ఏమైందంటే నీకు ఇంకా నెక్స్ట్ ఏంటంటే, నిన్ను ఎవరూ చూడరు, నీది నువ్వే సంపాదించుకోవాలి సార్ ఉఠాకే జియో అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, రైట్? So if you are insuring for yourself, if it is for health, that is okay, I am not undermining that. Something may come, okay, but I will talk about health tomorrow. Something may come, if that is a fear, it's all right. But ma pillalu chudaru anna concept tone meer dabbu sampanch pettukovalante where we are heading? Okay, and ala cheyadanlo we are thinking that we are doing great things. What is insurance? You are upbringing your kids in a nice manner so that they are taking care of you. I am not telling that don't save, but not with a view that your kids will not look after you, right? Your kids will look after you if you give vatsalyam to them. If you give only mamata to them, then they will also reciprocate with the same thing.
సో ఇవన్నీ అంటే ఈచ్ మూల్యం ఈజ్ అ వెరీ వెరీ డీప్ రూటెడ్ అండి, ఇట్స్ నాట్ జస్ట్ అ వర్డ్. ఓకే, సో నో వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ యూ షుడ్ యూజ్ విత్ యువర్ స్టూడెంట్స్ వెన్ యూ టాక్ దిస్ వన్, దిస్ ఎగ్జాంపుల్ విల్ నాట్ ఫిట్ దేర్. యూ షుడ్ యూజ్ సంథింగ్ విచ్ ఈస్ ఫ్రమ్ యువర్ ఓన్ లైఫ్, దెన్ ఓన్లీ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్, అదర్వైజ్ దే విల్ నాట్ గెట్ కనెక్టెడ్ టు యూ. ఓకే, దట్స్ వై దిస్ ఎగ్జాంపుల్స్ కెనాట్ బికమ్ యూనివర్సల్. ఓకే, సో విల్ టేక్ బ్రేక్.